హాయ్ హలో, దిస్ ఇస్ శైల. వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్. బిగ్ బాస్ ట్విస్ట్ మాత్రం మామూలుగా లేదు. 12 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీలు అంటూ పెద్ద బాంబే పేల్చాడు బిగ్ బాస్. ఆల్రెడీ హౌస్లో 14 మంది ఉంటే వాళ్ళలో 3 ఎలిమినేట్ అయిపోయారు. ప్రజెంట్ హౌస్లో 11 మంది ఉండగా ఇంకో 12 మంది వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ అంటే బిగ్ బాస్ పెద్ద ప్లానే వేశాడని అంతా ఆశ్చర్యపోయారు. అయితే అసలు 14 మంది కంటెస్టెంట్స్ని వెతికిపట్టి హౌస్లోకి తీసుకుని రావడానికే తల ప్రాణం తోకి వచ్చి ఉంటుంది బిగ్ బాస్కి. ఎందుకంటే ఒకప్పటి బిగ్ బాస్ అనగానే ఊపుకుంటూ వెళ్ళిపోవడం లేదు సెలబ్రిటీలు. ముందు దానికి మొగుడు లేడంటే కడదానికి కళ్యాణం అన్నట్టుగా ఉంది బిగ్ బాస్ సీజన్8 పరిస్థితి. కంటెస్టెంట్స్ ఎంపికలో జరిగిన బ్లండర్ మిస్టేక్తో సీజన్ ఎత్తేసే పరిస్థితి. అయితే గత వారం నాగార్జున ఇచ్చిన కోటింగ్కి తోడు యష్మీ గౌడ సోనియాకి పీకిన క్లాస్తో ఇప్పుడిప్పుడే ఆట ఇంట్రెస్టింగ్గా మారింది. అయితే బిగ్ బాస్ ఇంట్లో భూకంపం అంటూ బిగ్ బ్లాస్టే చేశాడు బిగ్ బాస్. హౌస్లోకి ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 5 కాదు, ఏకంగా 12 మంది వైల్డ్ కార్డ్ ద్వారా రాబోతున్నారని బాంబ్ పేల్చారు బిగ్ బాస్. ఆ అనౌన్స్మెంట్ వినగానే హౌస్లో ఉన్న పత్యాపారం బ్యాచ్కి మైండ్ బ్లాక్ అయిపోయింది. అంతే, వామ్మో 12 అని తెల్లమొహాలు వేశారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే బిగ్ బాస్ దగ్గర నిజంగానే 12 కంటెస్టెంట్స్ ఉంటే వాళ్ళతో నెక్స్ట్ సీజనో లేదంటే ఓటీటీ సీజనో ప్లాన్ చేసుకుంటాడు. కానీ 12 వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్లోకి పంపడం అనేది పచ్చి అబద్ధమే. కాబట్టి ఇక్కడ బిగ్ బాస్ ఓ మెలిక కూడా పెట్టాడు. వైల్డ్ కార్డ్ హౌస్లోకి రాకుండా ఆపే పవర్ హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్కి ఇస్తూ 12 ఛాలెంజ్లను గెలిస్తే 12 వైల్డ్ కార్డ్ ఎంట్రీలను ఆపచ్చు అని అన్నారు బిగ్ బాస్ బ్లాస్టింగ్ ట్విస్ట్. 12 వైల్డ్ కార్డ్ ఎంట్రీలు వాటే ప్రోమో. అంటే మొత్తం 12 టాస్కుల్లో 12 గెలవడం అనేది కష్టం కాబట్టి సగానికి సగం గెలిస్తే ఓ 5-6 హౌస్లోకి రావచ్చు. అంటే ఎప్పటిలాగే గత సీజన్ మాదిరిగానే వైల్డ్ కార్డులు అనేవి ఓ 5-6 మాత్రమే ఉండొచ్చు. గత సీజన్లో బిగ్ బాస్ 2.0 పేరుతో 30 ఎపిసోడ్ల తర్వాత 5 హౌస్లోకి కంటెస్టెంట్స్గా పంపారు. అంబటి, అర్జున్, బోలే, నయని, పావని, అశ్విని, పూజామూర్తి ఈ 5 వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్లోకి వచ్చారు. అయితే ఈ సీజన్లో 12 అంటూ బిగ్ బాస్ బిల్డప్ ఇస్తున్నా కూడా 5-6 మాత్రమే హౌస్లోకి వచ్చే అవకాశం ఉంది. ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటంటే ఈ వైల్డ్ కార్డ్ అన్నీ కూడా బిగ్ బాస్ సీజన్ 8 మాజీ కంటెస్టెంట్ల నుంచే ఉండటం. సీజన్1 సీజన్7 వరకు ఓటీటీతో కలిపి మొత్తం 8 సీజన్లో చాలామంది కంటెస్టెంట్స్కి బిగ్ బాస్ నిర్వాహకుల నుంచి కాల్స్ వెళ్ళాయట. ప్రతి సీజన్కి ఒకరిద్దరిని సెలెక్ట్ చేసి వెయిటింగ్లో పెట్టారట. ఎవరిని అడిగినా కూడా కాల్స్ వచ్చాయని అంటున్నారు. అంటే టైం చూసి వాళ్ళని హౌస్లోకి పంపించబోతున్నారు. అయితే ఈ ట్విస్ట్లో సీజన్ల వారీగా ఎవరెవరు ఉన్నారో, ఎవరెవరు వెళ్తారో చూద్దాం. బిగ్ బాస్ సీజన్ 1 హరితేజ, జ్యోతి, కత్తి కార్తీక ఈ 3 హరితేజ దాదాపు కన్ఫామ్ అయినట్టు తెలుస్తోంది. అయితే బిగ్ బాస్ తర్వాత ఆమె క్రేజ్ పెరిగింది తప్పితే తగ్గలేదు. కానీ సీజన్ 1 ఇప్పటికీ చాలా తేడా ఉంది. బిగ్ బాస్కి వెళ్తే ఇమేజ్ రావడం కాదు, డ్యామేజ్ కూడా ఎక్కువయ్యే ఉంటుంది. కాబట్టి హరితేజ హౌస్లోకి అడుగుపెట్టే వరకు కూడా డౌటే. ఆమె తప్పితే సీజన్ 1 నుంచి జ్యోతి లేదా కత్తి కార్తీకతో ఎవరో ఒకరు హౌస్లోకి వెళ్ళొచ్చు. బిగ్ బాస్ సీజన్ 2 1 దీప్తి సునైన, 2 యాంకర్ శ్యామల, 3 భానుశ్రీ ఈ 3 దీప్తి సునైన కన్ఫామ్ అయినట్టు తెలుస్తోంది. అయితే బిగ్ బాస్ ద్వారా ఈమెకి ఇమేజ్ కంటే జరిగిన డ్యామేజ్ ఎక్కువ. మళ్ళీ ఈమె హౌస్లోకి వస్తుందంటే ఏదో పెద్ద ప్లానే ఉన్నట్లు లెక్క. కొంప తీసి సునైనాతో పాటు షణ్ముఖ్ని కూడా రప్పించే ప్లాన్ ఏమైనా ఉందేమో. ఇక ఈమెతో పాటుగా మరో కాంట్రవర్సీ యాంకర్ శ్యామల పేరు కూడా వినిపిస్తుంది. 2024 ఎన్నికల నేపథ్యంలో యాంకర్ శ్యామల పేరు మారుమోగింది. వైసీపీ అధికార ప్రతినిధిగా ఉన్న యాంకర్ శ్యామలకు బిగ్ బాస్ నుంచి కాల్ వెళ్ళిందని, ఆమె వచ్చే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రజెంట్ యాంకర్ శ్యామలకు టీవీ షోలు కానీ ఆడియో ఈవెంట్స్ కానీ ఏమీ లేవు. కాబట్టి బిగ్ బాస్కి వెళ్తుందా లేదంటే పొలిటికల్గా యాక్టివ్ అవుతుందా అనేది ఆసక్తిగా మారింది. ఈమె హౌస్లోకి వెళ్తే మాత్రం జన సైనికులు, పసుపు సైనికులు అటాక్ మామూలుగా ఉండదు. ఇక సీజన్ల వారీగా వరుసగా చూస్తే బిగ్ బాస్ సీజన్ 3 1 యాంకర్ శివజ్యోతి, 2 నటి హేమ, బిగ్ బాస్ సీజన్ 4 ముక్కు అవినాష్ ఇతను దాదాపు కన్ఫామ్, 2 కుమార్ సాయి, 3 దేవి నాగవల్లి. బిగ్ బాస్ సీజన్ 5 1 సిరి హనుమంత్, 2 లహరి, 3 యాంకర్ రవి. బిగ్ బాస్ సీజన్ 6 1 శ్రీ సత్య, 2 ఇనయ, 3 వాసంతి కృష్ణ్. బిగ్ బాస్ సీజన్ 7 1 శోభా శెట్టి, 2 టేస్టీ తేజ, 3 గౌతమ్ కృష్ణ, 4 నయని పావని ఈమె దాదాపు కన్ఫామ్,
వీళ్లే కాకుండా బిగ్ బాస్ నాన్ స్టాప్ ఓటీటీ సీజన్ నుంచి మిత్రా శర్మ కూడా వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్లోకి వచ్చే అవకాశం ఉంది. మొత్తంగా పైన చెప్పిన లిస్టులో ఉన్న వాళ్ళందరికీ కాల్స్ వెళ్ళినా కూడా వీళ్ళలో ఏ 5-6 మాత్రమే వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్లోకి వచ్చే అవకాశం ఉంది. శోభా శెట్టికి కాల్స్ వెళ్ళినా ఆల్రెడీ హౌస్లో కన్నడ డామినేషన్ ఎక్కువగా ఉండడంతో ఆమె వచ్చే అవకాశం చాలా తక్కువే. ఇక యాంకర్ రవికి బిగ్ బాస్ వల్ల చాలా డ్యామేజ్ జరిగింది కాబట్టి అతడు పక్కాగా రాడు. ఇక సిరి హనుమంత్ దాదాపు కన్ఫర్మ్ అయిందని వార్తలు వినిపిస్తున్నాయి. బిగ్ బాస్ తెలుగు హిస్టరీలో క్యారెక్టర్పై పెద్ద మచ్చపడింది అంటే ఈమెపైనే. షణ్ముఖ్ జస్వంత్తో ఎఫ్ఐఆర్ కారణంగా ఆమెకు చాలా డ్యామేజ్ జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఆమె హౌస్లోకి వచ్చిందంటే రచ్చ మామూలుగా ఉండదు. దీప్తి సునైన పేరు వినిపిస్తుంది కాబట్టి సిరి హనుమంత్ కూడా వెళ్తే షణ్ముఖ్ ఇష్యూలో బయట జరిగిన రచ్చ కంటే హౌస్లోనే అసలు రచ్చను చూడొచ్చు. కాకపోతే బిగ్ బాస్ అలాంటి సాహసం అయితే చేయకపోవచ్చు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి వైబ్రెంట్.